అర్ధనారీశ్వరం రెండవ భాగం రచన దంటు కనకదుర్గ గారు సిరి ఒక పని చేసి పెట్టాలి సుభద్ర పిలిచింది శ్రీదేవిని అమ్మ పిలవగానే ఒక్క క్షణం గుండె దక్కుమంది శ్రీదేవికి మళ్ళీ పెళ్ళి విషయమేమో అనుకుని భయపడిన ఆమె పని అనగానే అమ్మయ్యా అనుకుంది ఏమిటమ్మా క్రితంసారి నేను రమణి కలిసి గోల్డ్ షాప్కి వెళ్ళాము తన దుద్దుల్లో రాళ్ళు పోయాయని రిపేర్కి ఇచ్చింది నేను ఎలాగో పెడతా కదా అని కలెక్ట్ చేసుకుంటా అని చెప్పాను నిన్న సాయంత్రం అవి తెచ్చాను కొంచెం వెళ్ళి తనకిచ్చేయాలి సరేనమ్మా ఓ చిన్న పెట్టే ఇచ్చింది సుభద్ర శ్రీదేవికి రమణి పక్కింట్లో పైన ఉన్న డబుల్ బెడ్రూమ్ పోర్షన్లో అద్దెకుంటోంది పన్నెండేళ్ల కొడుకుతో ఒక్కతే ఉంటుంది ఏవైనా వంటల రిసీపీ కోసం షాపింగ్ తోడు కోసం సుభద్ర దగ్గరికి వస్తూ ఉంటుంది ఒంటరిగా ఉంటుందని సుభద్ర కూడా చాలా అభిమానంగా చూస్తుంది ఆమెని బెల్ కొట్టింది శ్రీదేవి తలుపు తెరుచుకుంది రా రా శ్రీదేవి ఏమిటి విశేషం రమణి అంది మీ పనే మేడం అమ్మ మీకు రమ్మంది ఓ రా రా కూర్చో థ్యాంక్స్ చాలా రోజులైంది నిన్ను కూడా చూసి ఈ మధ్య ఇద్దరు కొలీగ్స్ పెళ్ళిళ్ళు అయ్యాయి పదిహేను రోజులు వాళ్ళు లీవ్ తీసుకునేసరికి ఆ పని మా టీంలో ముగ్గురు మీద పడింది దానిలో ఆ వారం అంతా బిజీగానే ఉన్నాను ఏం తీసుకుంటావు కాఫీ కూల్ డ్రింక్ ఏం వద్దు రమణి గారు ఇంటికి రాగానే ఆకలిగా ఉండి డిన్నర్ చేసేసాను శ్రీకర్ కనపడటం లేదు ఎక్కడికి వెళ్ళాడు సెలవులకు అమ్మమ్మ క్షణం ఏం మాట్లాడలేదు రమణి తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు సెలవులు అయ్యాకొస్తాడు అంటే ఇన్నాళ్ళు రమణి భర్త మరణించాడని తాము అనుకుంటున్నావని చెప్పలేకపోయింది శ్రీదేవి శ్రీదేవి అందరి జీవితాలు ఒకలా ఉండవు కదా అదే మీ ప్రాబ్లం గురించి నేను తెలుసుకోవచ్చా అంది శ్రీదేవి పెళ్లి గురించి తల్లితో వాదన జరిగినప్పటి నుంచి అదే సమస్య గురించి ఆలోచిస్తున్న శ్రీదేవి ధైర్యం చేసి అడిగేసింది నువ్వు అమ్మ నేను ఇక్కడ ఉంటున్న ఈ ఐదేళ్ల నుంచి ఎంతో అభిమానంగా ఉన్నారు చాలాసార్లు నా నోటి దాకా వచ్చింది నా సమస్య చెప్పుకోవాలని కానీ ఎందుకో నా అంతటా నేను చెప్పలేకపోయాను చెప్పండి రమణి గారు మేము ఏదైనా సహాయం చేయగలిగితే చేస్తాం నా వివాహ జీవితం గురించి ఇంకెవరూ సాయం చేయక్కర్లేదు శ్రీదేవి నేను బాబుకు ఐదేళ్ళు ఉన్నప్పుడే డైవర్స్ తీసుకున్నాను సడన్గా ఊరు మారేటప్పటికి రెండేళ్లు చిన్న కంపెనీలో పనిచేశాను ఐదేళ్ల కిందటి ఈ ఆఫర్ వచ్చింది పెద్ద కంపెనీ మంచి జీతం అందుకే సందేహించకుండా వచ్చేసాను మీరు ఏసీఎస్ చేశారు కదా అంది శ్రీదేవి అవును శ్రీదేవి బీబీఎం తర్వాత ఎంబీఏ చేస్తూ కంపెనీ సెక్రటరీ పరీక్షలు రాశాను మొదటి ఛాన్స్లోనే ఇంటరు ఫైనల్ పాస్ అయ్యాను పాతికేళ్లకి యాభై వేల జీతం వచ్చింది చాలా ఉత్సాహంగా ఉద్యోగంలో చేరాను నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు వాళ్ళది కూడా పీజీ అయిపోయిందని మా నాన్న సంబంధాలు వెతికేసి ఏడాదిలోనే నాకు పెళ్లి చేసేశారు మీ వారు ఏం చేస్తారు ఆయన చార్టెడ్ అకౌంటెంట్ అప్పుడే సిఏ అయిపోయి పార్ట్ టైం ఒక కంపెనీలో చేరి తన సొంత ప్రాక్టీస్ కూడా పెట్టుకున్నారు ఇద్దరు ఎలైడ్ ఫీల్డ్స్ కదా అని అనుకున్నారు మా నాన్నగారు మరి ఇంకేమైంది కుతూహలం ఎక్కువైంది శ్రీదేవికి అమ్మ నాన్నకి ఎలా చెప్పాలో కూడా నాకు అయోమయం అయిపోయింది వెళ్ళిన వెంటనే గొడవ చేస్తే బాగుండదని ఏడాది పాటు ఓపిక పట్టాను ఈ లోపల కన్సీవ్ అయ్యాను మా బాబు పురిటికి వెళ్ళినప్పుడు చెప్పాను అమ్మకి కానీ మా అమ్మ నాన్న చాలా కన్వెన్షనల్ మనుషులు విడిపోతాను అన్న నా ప్రపోజల్ సపోర్ట్ చేయలేదు వాళ్ళు ఏ సమస్య ఉన్నా ఆడవాళ్ళు సర్దుకోవాలని అమ్మ బాబు పుట్టాడు కాబట్టి కొన్నాళ్ళకి అండర్స్టాండింగ్ తప్పకొస్తుందని నాన్న అప్పటికి మా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కూడా అవ్వలేదు అందుకు కూడా భయపడుతున్నారు అనిపించింది నాకు కూడా తొందరపడుతున్నానేమో అనిపించింది ఆ కన్ఫ్యూజన్లోనే వెనక్కి వెళ్ళిపోయాను తర్వాత పిల్లాడున్నాడు కదా అని ఒక ఐదేళ్లు భరించాను ఇక బాబు పెద్దవాడవుతున్నాడు వాడిని ఇటువంటి వాతావరణంలో పెంచకూడదు అనిపించింది అసలు ఏమిటి రమణి గారు శ్రీదేవి ఇది ట్రాన్సిషన్ పీరియడ్ లేక ఆడామగ సంబంధాలు ఎప్పటికీ అలాగ ఉంటాయో నాకు తెలియదు ప్రతి చిన్న విషయానికి ఎదుటి వాళ్ళ మీద చిరాకుపడుతూ అదుపు లేని కోపం చూపించే వాళ్ళని ఎంతకాలం భరించగలం ఇదివరకు రోజుల్లో మగవాళ్ళు బయట పని ఆడవాళ్ళు ఇంటి పని చేసేవారు అప్పుడు డబ్బు సంపాదిస్తున్నాడు కదా అని ఆ మగవాడికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చేవారు ఇంటి పెద్ద పెద్దవాళ్ళైన మగవాళ్ళు ఏమరిచినా తిట్టినా చిన్నవాళ్ళు ఆడవాళ్ళు మారు మాట్లాడకుండా భరించేవారు ఆ మగవాళ్ళు బయటికి వెళ్ళిపోయాక ప్రశాంతంగా ఉండేవాళ్ళు మరి ఇప్పటి రోజుల్లో అది చెల్లుతుందా పెన్ను దగ్గర నుంచి ఫైల్ దాకా ఏది దొరక్కపోయినా భార్య మీద అరిచే మగవాడిని ఎంతకాలం భరించాలి నిజానికి ఉద్యోగం చేసే ఆడవాళ్లు ఆ ఇంట్లో మగవాళ్ల కంటే రెట్టింపు పనిచేసినట్టు లెక్క నాది కూడా బాధ్యతాయుతమైన ఉద్యోగం న్యాయం మాట్లాడితే ఇంటి పని పిల్లవాడి పని ఆయన షేర్ చేసుకోవాలి అదేమి లేకుండా స్నానం చేసేటప్పటికీ తన ప్యాంటు షర్టు రెడీగా పెట్టాలంటే ఎలా ఇంట్లో ఉన్న ప్రతి నిమిషం టెన్షన్ ఇంట్లో పని టెన్షన్ ఆఫీస్లో ఉద్యోగం టెన్షన్ ఇక వేళ్లతో సంబంధ బాంధవ్యాలలో టెన్షన్ అంత అవసరమా పడటం అనిపించింది అయినా ఓదార్చుకున్నాను పట్టనట్టు ఉండటం రియాక్ట్ కాకుండా ప్రశాంతత చూపటం నేర్చుకున్నాను కానీ రెండు విషయాల్లో ఇంకా సహించటం అవసరం లేదనిపించింది ఏమిటవి రమణి గారు ఆయన అరుపులకు నేను శాంతమే ఆయుధంగా పెట్టుకుంటే ఇంకో కొత్త ఆయుధం తీశారు మొదట ఇండైరెక్ట్గా తర్వాత డైరెక్ట్గా మా తల్లిదండ్రుల్ని మాట్లాడటం మొదలుపెట్టారు ఒకరోజు ఏదో విషయంలో మనుషులతో ఇలా ఉండాలనే నేర్పించారా మీ అమ్మ నాన్న అన్నారు పెళ్ళైన ఐదేళ్ళు పెళ్ళం పుట్టింటిదని పెళ్ళాం పుట్టింటిని దిప్పే మగవాడిని ఏమనాలి నా ఉద్దేశంలో అసలు ఏ మగవాడి సంస్కారమైనా వాడు భార్యని ఆమె బంధువులని చూసే తీరులో తెలుస్తుంది ఆ మాటకి నాకు కోపం వచ్చింది మనుషులైతే వేరుగా ఉండాలనే నేర్పించారు అన్నాను షాక్ అయిపోయారు నా మాటలకి ఆ తర్వాత నాలుగు రోజులకి బాబుకి స్కూల్లో అడ్మిషన్ ఇంటర్వ్యూకి ఇద్దరం వెళ్లాల్సి ఉంటుంది ఆయన కోపం తగ్గలేదు ఎందుకంటే మొట్టమొదటిసారి నేను ఎదురు మాట్లాడాను అందుకని నీ కొడుకుని చేర్పించుకుంటావో మాన్తావో నీ ఇష్టం అనేసి బయటికి వెళ్ళిపోయారు నా తల్లిదండ్రుల మీద గౌరవం తన కన్న కొడుకు భవిష్యత్తు మీద ఆసక్తి లేని వాడిని నేను ఇంకా ఎందుకు భరించాలి అనిపించింది అప్పటికే మా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాయి కనుక ఇంకా నేను ఎవరి కోసం నా వ్యక్తిత్వం ఆత్మాభిమానం చంపుకొని ఉండక్కర్లేదు అనిపించింది మా బాబాయ్ లాయరు ఏలూరులో ఉంటారు మా బాబాయ్కి ఇద్దరు కొడుకులు అవ్వటంతో చిన్నప్పటి నుంచి నన్నే తన కూతురు అనేవాడు వెంటనే నావి బాబువి వస్తువులు తీసుకుని ఏలూరు వెళ్ళిపోయాను ఆయనతో నోటీస్ ఇప్పించి డైవర్స్ తీసుకున్నాను నా మీద కోపంతో ఏమీ గొడవ చేయకుండా ఇచ్చేశారు అసలు కారణం ఏమై ఉంటుంది రమణి గారు మీలాగా అందం చదువు సంపాదన అన్నీ ఉన్న వాళ్ళని వదులుకోవటం ఎంత తెలివి తక్కువ అసలు కారణం అదే అనిపిస్తోంది నాకు ఏడెనిమిదేళ్ల ప్రాక్టీస్ తర్వాత కూడా ఆయన సంపాదన నాకంటే తక్కువే ఉండేది మా మామగారి షావినిస్టిక్ యాటిట్యూడ్తో పాటు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండదనుకు ఉందనుకుంటాను అందుకే ప్రతి విషయంలో భర్తగా అధికారం చెలాయించేవాడు మగవాడు ఎంత చదువుకున్నా ఒక విషయం అర్థం చేసుకోలేడు శ్రీదేవి స్త్రీ తనను ప్రేమించే మగవాడికి తన మీద సర్వహక్కులు సంతోషంగా ఇస్తుంది అధికారం చెలాయించేవాడికి కాదు తనను తానుగా ప్రేమించి ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవించే మగవాడి అర్హతలు ఏ స్త్రీ చూడదు అది అర్థం చేసుకోలేని మగవాళ్ళు ప్రేమ చూపిస్తే ఆడవాళ్ళు నెత్తికెక్కుతారని భయపడతారు వాళ్ళిద్దరి ఆలోచనల్లో ఈ గ్యాప్ చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని మాకు ఎంబీఏలో చెప్పేవారు మనం మన ఎమోషన్స్ ముఖ్యంగా నెగిటివ్ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవడమే మన చదువు అయినా సంస్కారమైనా అని మేనేజ్మెంట్ కాన్సెప్ట్ అదే మరి సీఏ లాంటి ప్రొఫెషనల్ కోర్స్ చేసిన మనిషి అంతహీనంగా ఉంటే అలా కానీ తనతో సమంగా చదువుకుని తనకంటే ఎక్కువ సంపాదిస్తున్న మిమ్మల్ని ఎంత గౌరవంగా చూడాలి శ్రీదేవి నిజానికి ఇద్దరి మధ్య బాంధవ్యంలో ఇవేవీ లెక్కకు రావు చదువు డబ్బు రూపం వీటన్నిటికీ అతీతంగా ఇద్దరి మధ్య ఉండేది అసలైన ప్రేమ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా శ్రీదేవి ఈ మధ్య ఒక సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇండియాలో స్టేట్స్ అన్నిట్లో ఒక సర్వే చేశారు దాదాపు లక్ష మంది ఉద్యోగాలు చేయకుండా ఇంట్లో ఉన్న స్త్రీలను ఇంటర్వ్యూ చేశారు మీకు మీ పిల్లలకి తగినంత డబ్బుండి సామాజికంగా ఏ హేళన ఉండదు అనుకోండి మీ భర్తతో మీరు కలిసి ఉంటారా విడిపోతారా అని ప్రశ్నించారు ఎంతో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అరవై ఎనిమిది పర్సెంట్ మహిళలు తమకు హుందాగా బ్రతకటానికి అవసరాలకు సరిపోయినంత డబ్బు ఉంటే భర్త నుంచి విడిపోయి బ్రతుకుతామని చెప్పారట మై గాడ్ నిజంగా ఇండియాలో కూడా పెళ్లికి పెద్ద థ్రెట్ ఉందన్నమాట గుండెల మీద చెయ్యేసుకుంది శ్రీదేవి నవ్వింది రమణి ఆ నవ్వు చూసి శ్రీదేవి మనసులో అనుకుంది విడిపోయినందుకు ఏమీ బాధపడటం లేదు రమణి అది చాలా మంచి విషయం అని రమణితో అంది రమణి గారు మీరు మంచి పని చేశారు మీ అబ్బాయిని చక్కగా పెంచుతున్నారు శ్రీకరికి ఎంత జనరల్ నాలెడ్జ్ ఉంది చదువులో ఆటల్లో అన్నిట్లో బాగున్నాడు అందరితో ఎంతో కలిసిమెలిసి ఉంటాడు నా తాపత్రయం ఒకటే జెనెటిక్గా వాడికి ఏమైనా వాళ్ళ నానా లక్షణాలు వచ్చినా నా పెంపకంతో వాటిని కంట్రోల్ చేయాలని ప్రతి మనిషిని గౌరవంగా అభిమానంగా చూసేటట్టుగా ట్రైన్ చేయాలి వాడిని ముఖ్యంగా స్త్రీలని ఆడపిల్లలని గౌరవంగా సమానులుగా చూడాలని వాడికి చెప్పకుండానే నేర్పించాలి అని ప్రయత్నిస్తున్నాను మరి సెలవులకి నెల రోజులు వాళ్ళ మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటాడు కదా వాళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తే అంది శ్రీదేవి వాళ్ళు అసలు నా గురించే మాట్లాడరట మొదటిసారి వెళ్ళొచ్చినప్పుడు ఆశ్చర్యంగా అడిగాడు ఆ విషయం అప్పుడు వాడికి చెప్పాను ఇక్కడ విషయాలు ఏవి అక్కడ మాట్లాడద్దని అలాగే అక్కడ విషయాలు నేను అడగను వాడి పరిశీలనతో అనుభవంతో వాడి సొంత అభిప్రాయాలు ఏర్పరచుకొని పదహారేళ్ళు వచ్చాక విషయాలన్నీ వివరంగా చెప్తాను వాడికి వాడి వ్యక్తిత్వాన్ని బట్టి వాడినే నిర్ణయించుకొని అంది రమణి గారు ఎప్పుడు మీకు ఏ అవసరం వచ్చినా సందేహించకండి మమ్మల్ని అడగండి తప్పకుండా శ్రీదేవి బాబు చదువు విషయంలో కొంచెం నీ గైడెన్స్ కావాలి అప్పుడు అడుగుతాను నిజానికి నా జీవితంలో నాకేమీ లోటు లేదనుకుంటాను నా జీతంతో వాడిని హ్యాపీగా పెంచగలను వాడికి ఏ ఫీల్డ్లో యాప్టిట్యూడ్ ఉందో గమనిస్తూ ఉండు అందులోకి పంపిద్దాం తప్పకుండా రమణి గారు వస్తాను తొమ్మిది అయిపోయింది గుడ్ నైట్ గుడ్ నైట్ శ్రీదేవి మీలేనప్పుడు వస్తూ ఉండు హాయిగా కబుర్లు చెప్పుకోగలిగిన వాళ్ళు కొందరే దొరుకుతారు మనకి తప్పకుండా వస్తాను అంటూ మెట్లు దిగింది శ్రీదేవి రమణి గురించి ఆలోచిస్తూ ఇంట్లో అడుగుపెట్టింది రమణి పెళ్లి గురించి ఆలోచిస్తున్న శ్రీదేవి అమ్మో పెళ్ళ అనుకుంది భయంగా కిందట ఏడాది దాకా పెళ్ళంటే తనకి ఏవో ఊహలు ఒక చల్లగాలి తగిలినట్టు మల్లెపూలు విరిసి వాసన తగిలినట్టు ఒక హాయి అయినటువంటి ఒక భావం ఉండేది కలిగేది కానీ ఈ ఏడాది నుంచి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్న సమస్య కూర్చుంది పెళ్ళి తనకి చదువుకుంటున్న నాళ్లు ఏ బాధ్యత లేకుండా దేని గురించి పెద్దగా పట్టించుకోకుండా గడిపింది అమ్మా నాన్న కూడా ఉన్నంతలో తృప్తిపడి సంతోషంగా గడిపే రకం కాబట్టి ఏ రోజు తమని బా దేనికి బాధ పెట్టలేదు అక్క పెళ్ళే వెళ్ళిపోతే అన్నయ్య సెంట్రల్ సర్వీస్లో ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళిద్దరు దూరంగానే ఉన్నారు తనే వాళ్ళ దగ్గరుంది ఇన్నాళ్ళు ఎంత హాయిగా గడిచింది పెళ్ళంటే పెద్దగా ఆలోచించని తనని కిందటేడాది తను గమనించిన కొన్ని సంవత్సరాలు పెళ్ళంటే ఉలిక్కి పడేలా చేశాయి అప్పటి నుంచి వివాహ జీవితంలో ఉండే సమస్యలే కనిపిస్తున్నాయి కానీ ఆడవాళ్లకు దానివల్ల ఒరిగేదేమిటో అర్థం కావటం లేదు పెళ్లి వల్ల సమస్యలు అనుకోగానే తను చూసిన సంసారాలన్నీ గుర్తొచ్చాయి తను అక్క దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు చూసిన కుటుంబాలు అందులోని ఆడవాళ్ల కష్టాలు గుర్తొచ్చాయి గతంలోకి వెళ్ళిపోయింది శ్రీదేవి వాణి వాణి గట్టిగా పిలుస్తూ లోపలికొచ్చాడు రవి వస్తున్న బట్టల మడత పెడుతున్న వాణి పలికింది బావగారి పిలుపు విని పుస్తకం చదువుకుంటున్న శ్రీదేవి కూడా గదిలోంచి బయటకు వచ్చింది ఏమిటి అంత ఉత్సాహంగా ఉన్నారు మా బ్యాంక్ సింగపూర్లో ఒక బ్రాంచ్ తెరుస్తోంది దానికి మా బ్రాంచ్నిచ్చి నలుగురు ఆఫీసర్లను సెలెక్ట్ చేశారు మేము పదిహేను రోజులు మా మేనేజర్తో అక్కడే ఉండి లోకల్గా సెలెక్ట్ అయిన వారికి బ్యాంక్ వర్క్లో ట్రైనింగ్ ఇచ్చి రావాలి అవసరం ఉంటే మాలో ఒకరిద్దరు ఇంకో పదిహేను రోజులు ఉండాల్సి వస్తుంది అని గబగబా చెప్పాడు రవి అన్ని వివరాలు సరే ఎప్పుడు వెళ్ళాల్సి వస్తుంది బ్రాంచ్ నాగరేషన్ ఇరవై ఐదున బహుశా మేము ఇరవై మూడుకి అక్కడికి చేరుకుంటాం అంటే ఇంకో పది రోజులకి బయలుదేరాల్సి ఉంటుంది సరే కాఫీ ఆకలి ఇస్తుంది ఏమైనా స్నాక్స్ ఉన్నాయా అన్నాడు ఉండండి వేడిగా బజ్జీలు చేసేస్తాను ఇదిగో స్ప్రైట్ తాగండి అప్పుడు దాకా సరే అని సోఫాలో వాలాడు రవికిరణ్ అలసటగా వంటింట్లోకి వెడుతున్న వాణి వెంట నడిచింది శ్రీదేవి ఆలుగడ్డలు తీసి చెక్కు తీసాగింది సాయంత్రం బావ చెప్పిన సంగతే ఆలోచిస్తూ కూర్చున్న శ్రీదేవి వంటింట్లో పని ముగించుకుని చేతులు తుడుచుకుంటూ వస్తున్న అక్కను చూసింది భోజనం తర్వాత బావ వాకింగ్కి వెళ్ళిన సమయం చూసి తనను వేధిస్తున్న ప్రశ్న అడిగింది అక్కని అక్క దా కూర్చో ఒక విషయం అడగాలి ఏమిటి అంత సీరియస్ విషయం నవ్వుతూ అడిగింది వాణి అక్క బావ లేకుండా పిల్లలతో నువ్వు ఒక్కరి ఎలా ఉంటావు ఒక్కరి ఉండనే మా అత్తగారు మామగారు వస్తారు బావ ఎప్పుడూ మూడు నాలుగు రోజులు ఊరెళ్ళినా వాళ్ళు వచ్చి నాకు తోడుంటారు అక్క కంఠంలో ధ్వనించిన నిరాసక్తత ఆశ్చర్యం కలిగించింది మరి ఎప్పుడు ఇక్కడే ఉండొచ్చు కదా వాళ్ళు ఎందుకు ఉండరు వాళ్ళు ఇక్కడుంటే నీకు కొంచెం సహాయంగా ఉంటుంది కదా నిర్వేదంగా నవ్వింది శ్రీవాణి ఏం సహాయం నువ్వు పీహెచ్డీ పూర్తి చేయొచ్చు వంటకు ఒక మనిషిని పెట్టుకుంటే సాయంత్రం స్కూల్ నుంచి వెళ్ళి యూనివర్సిటీలో ల్యాబ్లో పని చేసుకుని రావచ్చు కదా ఒక ఏడాది కష్టపడితే ఆ ల్యాబ్ వర్క్ అయిపోతుంది అన్నావు కిందటిసారి ఆ తర్వాత ఒక ఆరు నెలలు స్కూల్కి సెలవు పెట్టి తీసేసి రాసేయచ్చు కొంత పని పనిచేసావు రెండేళ్లు కష్టపడ్డావు ఇంకొంచెం కష్టపడితే డిగ్రీ వస్తుంది మీ వాళ్ళని ఇక్కడే ఉండమనకూడదా అవన్నీ అయ్యేయావా పోయేవా సిరి నా పెళ్ళి అయిన దగ్గర నుంచి చూస్తున్నాను ఎప్పుడూ పూర్తిగా మా దగ్గర ఉండరు వానప్రస్థ ఆశ్రమం అట వాళ్ళు ఏకాంతానికి భంగమట ఊళ్ళో వెళ్ళే తాతగారి ఇంట్లోనే ఉంటారు నా స్కూల్కి సెలవులు ఉన్న రోజుల్లో వస్తారు మళ్ళీ స్కూల్ తీర్చే టైంకి వెళ్ళిపోతారు అందుకే నాకు సెలవుల్లో కూడా ల్యాబ్కు వెళ్ళటానికి కుదరటం లేదు అంది అన్యాయం మరి వారి ఖర్చు అది అక్కడ ఏమైనా ఆస్తుందా ఏమీ లేదు అది ఈయనే ఇవ్వాలి నెలకు ఒక పదివేలు వాళ్ళకు పంపిస్తారు మీ బావ మరి మిగతా మీ జీతం మీ ఖర్చుకి ఏం సరిపోతుందక్క సరిపోదు అందుకే నన్ను స్కూల్కి సెలవు పెట్టనివ్వరు పిల్లలిద్దరూ పబ్లిక్ స్కూలు చాలా ఖర్చు అవుతుంది మా ఇద్దరి జీతాలు బొటాబొట్గా సరిపోతాయి ఈ ఇంటి ఆటో ఖర్చులు వాటికి పెరుగుతున్న ధరలతో కూడా ఒక్కొక్కసారి చాలా కష్టం అవుతోంది మళ్ళీ మూడు నెలలకు ఒకసారి పెద్దవాళ్ళిద్దరిని తీసుకొచ్చి జనరల్ చెకప్ చేయిస్తారు ఏదైనా మందులు అవి అయితే ఆ ఖర్చులు ఎంత వస్తే సరిపోతుంది చెప్పు టైము లేక ఖర్చుకు భయపడి నా పీహెచ్డి పని పక్కన పెట్టాను నిరాశ కనిపించింది అక్క మాటల్లో శ్రీదేవికి కాదక్క కొంచెం బావని కన్విన్స్ అయ్యి నీకు డాక్టరేట్ డిగ్రీ వస్తే ఆయనకి గొప్పే కదా పైగా నువ్వు జూనియర్ కాలేజీలోనో డిగ్రీ కాలేజీలోనో లెక్చరర్ గారు చేతే జీతం కూడా ఎక్కువ వస్తుంది అక్కడ మీ ఖర్చే కాకుండా ఊళ్ళో ఇంకో సెటప్ కూడా ఉంటే చాలా ఖర్చు అవుతుంది కదా వాళ్ళు ఇక్కడే ఉంటే ఖర్చు బాగా తగ్గుతుంది మీ అత్తగారిని బతిమలాడు అక్క సమస్య ఎలా అయినా తీరాలు తీరాలని ఉంది శ్రీదేవికి గట్టిగా పట్టుపట్టలేదు కానీ చాలాసార్లు అడిగాను సిరి నా పీహెచ్డీ అయ్యేదాకా అన్నా ఉండమని కానీ వీళ్ళింట్లో అందరికీ అలవాటేమిటో తెలుసా ఎదుటి వాళ్ళని ముఖ్యంగా భార్యలను ఏది అడగరు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను చెప్తారంతే దాని గురించి ఇంకా డిస్కస్ చేసే అవకాశం కూడా ఇవ్వరు మా అత్తగారు నాతో అలాగే ఉంటుంది ఎప్పుడు వాళ్ళు వచ్చేదాకా వాళ్ళు ఇక్కడికి వస్తారని తెలియదు ఎప్పుడు వెళ్తారో అసలు తెలియదు అంత మొభావంగా ఉన్నప్పుడు ఎన్నాళ్ళు ఉంటారని నేను అడగలేను కదా అంతేకాదు ఏ విషయంలోనైనా ఒకసారి నిర్ణయించుకున్నాక ఇక మారరు నువ్వెంత లాజికల్గా చెప్పినా వినరు అంది మరి బావతో చెప్పాల్సింది రెండు కుటుంబాల కంటే ఒక దగ్గర ఉంటే కొంచెం ఆదా అని ఆదా ఖర్చు పక్కన సిరి ఈ జీతాల్లో ఆదా చేసి మేడలు మిద్దెలు కట్టలేం పిల్లలకు మంచి చదువులు చెప్పించగలిగితే అదే చాలనుకుంటున్నాం కానీ కొద్దిగా నా అవసరానికి ఆదుకుంటే అంత బాగుంటుంది మళ్ళీ ఇప్పుడు బావ సింగపూర్ వెళుతున్నాడు కదా మూడు నెలలైనా సరే ఉండిపోతారు వాళ్ళ అబ్బాయి అవసరం కాబట్టి కానీ నా చదువు కోసం రారు అదే అంతే అంది ఇంకా మాట్లాడితే అక్క బాధపడుతుందని ఊరుకుంది శ్రీదేవి ఆ తర్వాత ఆరు రోజులున్నా హడావిడిగానే జరిగిపోయాయి సింగపూర్ ప్రయాణానికి బట్టలు వస్తువులు కొనాలని వాణిని బజారుకు తీసుకెళ్లేవాడు రవి పైగా తల్లిదండ్రులు ఉంటారని వాళ్ళకు కావాల్సిన వస్తువుల షాపింగ్ వాణి రొటీన్ చూసి తల తిరిగిపోయింది శ్రీదేవికి స్కూల్ నుంచి ఇంటికొచ్చి వంట త్వరగా ముగించి భర్తతో బయటకు వెళ్ళిపోయేది శ్రీదేవి పిల్లల చేత హోంవర్క్ చేయించేది వంటలో సాయం చేద్దామంటే బావకు నచ్చుతుందో లేదో అని భయపడింది దాదాపు ఆరు రోజులు యంత్రంలా పనిచేస్తున్న వాణి శ్రమ చూసి బాధ అనిపించింది ఆమెకి పొద్దున్న ఐదింటికి లేచి వంట ముగించి లంచ్ బాక్సులు తయారు చేసి తను గబగబా తయారయ్యి లంచ్ బాక్స్ తీసుకుని స్కూల్కు పరిగెత్తటం సాయంత్రం టిఫిన్ కాఫీ ఇచ్చి షాపింగ్కి వెళ్ళిపోవటం ఇంటికి వచ్చి తెచ్చిన సామాను సర్దటం రాత్రి పన్నెండు అయ్యేది పడుకునేటప్పటికి మళ్ళీ పొద్దున్నే ఇదే రూటీన్ అది చూసి సంసారం అంటే ఇదే అనిపించింది శ్రీదేవికి మరి ఈ భాగం ఇంతటితో ముగిద్దామా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి థ్యాంక్ యూ